మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహం సినిమా మరి ఎప్పుడో రిలీజ్ అవ్వాలి, బ్రేకులు పడుతూ బ్రేకులు పడుతూ మొన్న అనౌన్స్ చేశారు, ఇక రేపు రిలీజ్ అనగా మరోసారి ఆగిపోయింది. అది టెక్నికల్ రీజన్స్ అని, సెన్సార్ సర్టిఫికేట్ రాలేదని చెప్పేసి రకరకాల రీజన్స్ అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ మార్చి 1st అని అంటున్నారు, మరి మార్చి 1st వస్తుందా అసలు, రిలీజ్ అవుతుందా సార్? అంటే మార్చి 1st రిలీజ్ అవ్వాలి ఆ సినిమా. అయితే ఆ సినిమా విడుదల కోసం నిజానికి చంద్రబాబు నాయుడు గారు, అంటే తెలుగుదేశం జనసేన శ్రేణులు బలంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సినిమా రిలీజ్ వాళ్ళకి అవసరం. ఓకే. ఆ విషయం తెలియక లోకేష్ గారు అడ్డం పడిపోయి ఆ సినిమాని ఆపే ప్రయత్నం చేశాడు. అది ఆయన అవగాహన లోపం. ఒక రకంగా ఆయనకు ఒక బ్రాండ్ వేశారు ఆ మధ్యకాలంలో, పప్పు అని. ఆ బ్రాండ్కి తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. నిజానికి ఆ సినిమా ఎందుకు అడ్డుకోవాలి వాళ్ళు? చంద్రబాబు నాయుడుని చాలా అద్భుతంగా ఎలివేట్ చేశారు ఆ సినిమాలో. 2 సినిమాలు వచ్చినాయి ఈ మధ్య. రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చింది. రాజధాని ఫైల్స్లో చాలా క్లియర్గా జగన్ని క్రూడ్ అండ్ క్రూయల్ విలన్గా చూపించారు. గొడ్డలితో నరికే లెవెల్ మనిషి అతను. అతని దగ్గర ఎప్పుడూ ఒక గొడ్డలు ఉంటుంది, స్పేర్లో ఇంకో గొడ్డలు ఉంటుంది అన్న లెవెల్లో చూపించారు ఆ సినిమాలో. అంత దుర్మార్గంగా చూపించలేదు కదా రామ్ గోపాల్ వర్మ చంద్రబాబుని. చాలా స్పష్టంగా ఆయన మంచి వ్యూహకర్త అని ఎస్టాబ్లిష్ చేశాడు సినిమాలో. వ్యూహం అనే టైటిల్కి హీరో చంద్రబాబే. చంద్రబాబు నాయుడు లాంటి వ్యూహకర్త ఇంకొకరు లేరు ఈ మధ్యకాలంలో. 95 తర్వాత ఎకనమిక్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఆయనే క్రాంతదర్శి, ఆయనే టార్చ్ బేరర్. కొత్త సమాజానికి, కొత్త జమానాకి ఆయనే టార్చ్ బేరర్. దాన్ని చాలా వివరంగా చూపించాడు ఆ సినిమాలో. దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు వీళ్ళు అర్థం కావట్లేదు. ప్రాపర్ జ్ఞానం లేక టీజర్లలోనూ ట్రైలర్లలోనూ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, చంద్రబాబు క్యారెక్టర్ వేసిన ఆర్టిస్ట్ తాలూకా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కదలికలు, డైలాగులు, అద్భుతమైన వ్యూహకర్త జీవితాన్ని మనకు చూడబోతున్నాం అనేటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించాడు రామ్ గోపాల్ వర్మ గారు. రాజధాని ఫైల్స్ వాళ్ళలాగా క్రూడ్ అండ్ క్రూయల్ అని చెప్పలా. ఓకే. ఒక పొలిటికల్ గేమ్ అనేది మాత్రమే చెప్పాడు ఆయన. 2 పార్టీల మధ్య, 2 వ్యవస్థల మధ్య, 2 దేని ఏదైనా కావచ్చు ఘర్షణాత్మకంగా, ఆ వైరుధ్యం ఏమిటి, ఆ వైరుధ్యం ఏర్పడటానికి కారణాలు ఏమిటి, ఆ వైరుధ్యం ఎలా పరిష్కారం అవుతుంది అనే దిశగా సినిమాని నడిపినట్టుగా మనకి ఆ ట్రైలర్స్ అవి చూస్తే అర్థమవుతుంది. దాన్ని అడ్డుకోవటం అని అంటే వీళ్ళకి అంటే చాలా క్రూడ్గా, అంతకుముందు రాజధాని ఫైల్స్ విషయంలో విపరీతంగా స్పందించారు. అది షో నడుస్తూ ఉండగా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ ఇవ్వగానే చాలా చోట్ల షోస్ ఆపారు. ఆ షోస్ ఆపిన దాన్ని విపరీతంగా షూట్ చేసి అక్కడెవరో ఘర్షణ పడ్డట్టుగా నేను చూశాను ఒక థియేటర్లో ఆ సినిమా. నేను మార్నింగ్ షో చూశాను. మార్నింగ్ షో చూసి బయటకు వస్తుండగా బయట పోలీసులు ఉన్నారు. ఏమిటి గొడవ అంటే, లేదు నెక్స్ట్ షో లేదండి, వేరే సినిమా ఏదో రజనీకాంత్ మూవీ వేస్తున్నారు లాల్ సలాము అంటే, ఇటు చూస్తే దాని మీద ఒక క్లాత్ కప్పేశారు రాజధాని ఫైల్స్ అనే దాని మీద క్లాత్ కప్పేసి ఆ పక్కన ఈ లాల్ సలాం పెట్టారు. ఏమైంది అంటే కోర్టు స్టే ఇచ్చింది. చాలా కూల్గానే చెప్పారు. జనాలందరూ ఎవరు మనని వెళ్ళిపోయారు సినిమా చూసి. అంటే దాన్ని విపరీతంగా ప్రచారం చేశారు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికల్లో, ఎల్లో మీడియా అని వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొరపెట్టుకుంటున్నటువంటి ప్రసార మాధ్యమాలన్నింటిలోనూ దాన్ని విపరీతంగా హైలైట్ చేశారు. మరి అంత హైలైట్ చేసి రాసిన వాళ్ళు చంద్రబాబుకి అనుకూలంగా రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాని అడ్డుకోవడం ఏంటి? చంద్రబాబు నాయుడు మంచి వ్యూహకర్త, ఆయన అద్భుతమైనటువంటి అంటే వ్యూహము అంటే కుట్ర అనే కోణం ఉంటుంది న్యాచురల్గా రాజకీయాల్లో. ఒక కాన్స్పిరసీ చేసిన వాడే హీరో. అవతల వాటి చేతుల్లో నుంచి అధికారాన్ని తన వైపుకు లాక్కోవడానికి, పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవటానికి, అవతల వాడిని ఇరుక్కుని పెట్టడానికి
ఆలోచించేటువంటి ఆలోచనలు, పన్నేటువంటి పన్నాగాలు. పన్నాగాలు అనేది నెగిటివ్ పదంగా అనుకుంటారు కానీ కాదు, అది కూడా పాజిటివ్ పదమే. ఇదంతా పార్ట్ ఆఫ్ ది గేమ్, పొలిటికల్ గేమ్. ఆ పొలిటికల్ గేమ్ని, ఆ వాళ్ళకు ఉండేటువంటి యాటిట్యూడ్ని, వాళ్ళకు ఉండేటువంటి అవగాహనని, ఎవరు సమాజం మీద ఎక్కువ అవగాహన ఉంటే వాడు ముందు స్టెప్ వేయగలడు రాజకీయ చదరంగంలో. అలాంటి అద్భుతమైన స్టెప్స్ వేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న నాయకుడిగా చంద్రబాబు నాయుడిని ఎస్టాబ్లిష్ చేసి చూపించాడు. ఓకే, చూపిస్తే దాన్ని కా దాన్ని తప్పంటారండి. ఆయన గొడ్డలు పెట్టుకుని మర్డర్లు చేయలేదు కదా ఆ సినిమాలో చూపించినట్టు, రాజధాని ఫైల్స్లో చూపించినట్టు. మరి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది? అంత గౌరవప్రదంగా మీ నాయకుడిని చూపించిన సినిమా, ఎంతకంటే గౌరవప్రదంగా ఇంకెవడు చూపించడం నాకు తెలిసి. ఎందుకంటే కొద్దో గొప్ప, ఇప్పుడు రాజధాని ఫైల్స్ తీసినటువంటి డైరెక్టర్ కంటే కూడా వర్మ కొంచెం ఎక్కువ స్టడీ చేశాడు, తనకి కొంత తాత్విక నేపథ్యం ఉంది, కొంచెం ఫిలసాఫికల్ యాంగిల్ తెలుసు అతనికి. ఏ యాంగిల్ తీసుకోవాలి, క్యారెక్టర్ని ఎలా నడపాలి, అసలు క్యారెక్టర్ని అర్థం చేసుకోవడంలోనే ఆయనది ఒక డిఫరెంట్ పద్ధతి. ఆ అర్థం చేసుకున్న దాన్నే తెర మీద ప్రదర్శిస్తాడు. కాబట్టి వర్మకి, రాజధాని ఫైల్స్ తీసినటువంటి డైరెక్టర్కి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి నాకలోకము అనాలట, దానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ చేసేసి ఈ సినిమాని ఆపుకుని కూర్చోవడం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఒకటి టెక్నికల్ అని అంటున్నారు కానీ ప్రధానంగా సెన్సార్ ఆఫీసర్తో చిన్న ప్రాబ్లం ఉంది, వాళ్ళు వెళ్ళి పర్సూ చేస్తున్నారు. అది అక్కడి నుంచి లెటర్ వచ్చేస్తే ఫ్యాక్స్లో పంపిస్తారని వెళ్ళిపోయాడు ఆయన, రాలేదు. ఫ్యాక్స్ రాకపోవడంతో అయిపోయింది సినిమా. ఫ్యాక్స్ కాదు, మెయిల్ చేస్తానన్నాడు, మెయిల్ రాలేదు, దాంతో సినిమా ఆగింది. అయితే వీళ్ళు పర్సనల్గా వెళ్ళి పరిశీలి చేసి ఏదో రకంగా కాగితం తీసుకొచ్చి సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. కానీ ఏదైనా 12 లోపు జరగాలి. 12 దాటితే కోడ్ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వచ్చేస్తుంది. 12, 9 నుంచి 12 లోపు వచ్చేయచ్చు. ఏదైనా దారుణాలు జరిగి బీజేపీ వాళ్ళు కొంచెం జూన్కి వెళ్దాం ఎలక్షన్ అనుకుంటే తప్ప వెనక్కి వెళ్ళదు. షెడ్యూల్లో ఏ రకమైన మార్పు, ఆల్రెడీ లీక్ అయ్యింది షెడ్యూల్, లీక్ అయింది, మార్కెట్లో సర్క్యులేట్ అయింది. కాబట్టి మ్యాక్సిమం 9th నుంచి 12th లోపు ఉంటుంది షెడ్యూల్. ఈ లోపు రిలీజ్ అవ్వాలి ఈ సినిమా. అందుకని ఆయన 8కి పెట్టుకున్నాడు. ఇది 1వ తారీఖు వ్యూహము, 8వ తారీఖు శపథం రిలీజ్ అయిపోతే తర్వాత 8 రోజులు ఆడుతుందనే దాని ఇష్టం. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమా అయినా, అంటే పర్టికులర్గా ఇలాంటి సినిమాలు 3 డేస్ ఆడినా చాలనుకుంటున్నారు కదా, ఆ 3 రోజులు క్రౌడ్కి పుల్ చేసేసి అది మాట్లాడుకోవడానికి కొంత కంటెంట్ ఇచ్చేస్తుంది, ఆ తర్వాత దాని మీద ప్రపంచం మాట్లాడుకోవాలి. ఇది ప్రోగ్రామ్. ఇలాంటి సినిమాలు తీసే వాళ్ళ వ్యూహం అదే. ఈ సినిమాలో ఏ కంటెంట్ అయితే పంపు చేస్తారో ఆ కంటెంట్ గురించి బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి జనాలు. ఆ మాట్లాడుకోవటానికి కావలసిన సరుకు సరంజామా ఇవ్వటమే ఈ సినిమాల ఉద్దేశం. అది రాజధాని ఫైల్స్ అయినా, యాత్ర 2 అయినా, ఈయన తీసుకున్నటువంటి వ్యూహం శబదాలైనా, ఇదే లక్ష్యంతో ఈ ప్రోగ్రాంలో భాగంగా డిజైన్ చేసే సినిమాలే ఇవన్నీ. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీలు కూడా ఈ తరహా సినిమాలే. అది బీజేపీకి వత్తాసుగా, బీజేపీకి అనుకూలంగా ప్రజల మనసుల్ని మళ్లించడానికి చేసినటువంటి సినిమా. రాజధాని ఫైల్స్ తెలుగుదేశానికి అనుకూలంగా ప్రజల మనసుల్ని మళ్లించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం. ఇదేమో వైఎస్ జగన్ వైపుగా ప్రజల హృదయాలను మళ్లించడం కోసం చేసేటటువంటి ఒక ప్రయత్నం, ప్రయోగం. కాబట్టి దానికి లేని ఇబ్బంది దీనికి ఉండాల్సిన అవసరం లేదు. సెన్సార్ వాళ్ళు డెఫినెట్గా లెటర్ ఇచ్చేస్తారని అయితే ఆశిద్దాం. ఇప్పటివరకు జరిగిన డిలేలు జరిగినాయి. ఆ డిలేలు పక్కన పెట్టేసి ఆ సినిమా 1వ తారీఖు రిలీజ్ అవుతుందని, అది 8 అంటున్నాడు ఆయన, 8వ తారీఖు అది కూడా రిలీజ్ అయిపోతాయి. జనం చర్చించుకుంటారు ఈ సినిమా మెరిట్స్ ఏమిటి, డిమెరిట్స్ ఏమిటి, నిజాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి, కల్పనలు ఏమిటి, ఊహాజనితాలు ఏమిటి, ఇవన్నీ జనం కదా మాట్లాడుకోవాల్సింది. వీళ్ళకేం సంబంధం, లోకేష్కి ఏం సంబంధం, లేదా కేసేసిన మరొకరికి ఏం సంబంధం? అందుకని ఆ సినిమా డెఫినెట్గా రిలీజ్ ఉంటుంది. వర్మగారు కూడా చాలా సీరియస్గా ఉన్నాడు. ప్రివ్యూలు చూసి బయట రివ్యూలు ఇచ్చిన వాళ్ళ మీద కూడా కొంచెం సీరియస్గా మాట్లాడాడు ఆయన.
సినిమా రిలీజ్కుంటే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని. కాబట్టి మా అక్కడ దాకా వచ్చేటంటే ఆయన విషయం సీరియస్గా ఉందని, సీరియస్గా రిలీజ్ చేయాలనే కంకణం కట్టుకుని ఉన్నారనేది వాస్తవం. సినిమాని ప్లాట్ఫామ్స్ మీద వదలచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద మరొక దాని మీద, లేకపోతే అది ఎలాగూ జనంలోకి వెళ్లాల్సిన కంటెంటే కాబట్టి ముక్కలు కొట్టి యూట్యూబ్లో పంప్ చేయొచ్చు, లేకపోతే ఇతర సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము వీటిల్లో కూడా నెట్టచ్చు. జనాల్లోకి పంప్ చేయటమే ప్రోగ్రామ్ కాబట్టి దానికి ఉపయోగపడేంత కంటెంట్ ఉంది దానిలో. అది ఒక ఆప్షన్గా ఉంటుంది తప్ప థియేటర్కల్ రిలీజ్ అయితే ఉంటుంది. థియేటర్కల్ రిలీజ్ డెఫినెట్గా అంటే రాజధాని ఫైల్స్ రిలీజ్ అయ్యి సినిమా రిలీజ్ అయిపోవడం తప్పు. రిలీజ్ కాకపోతే మాత్రం సీరియస్గా తెలుగుదేశం జనసేన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దెబ్బలాడైనా ఈ సినిమాని రిలీజ్ చేయించుకోవాలి, వాళ్ళకి తెలియక అడ్డం పడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రతిష్టకి, పవన్ కళ్యాణ్ ప్రతిష్టకి ఇది, ఈ సినిమా ఎంత మాత్రము ఇబ్బందికరమైన సినిమా కాదు, వాళ్ళ ప్రతిష్టల్ని పెంచే సినిమాగానే మాత్రమే చూడాలి దాన్ని.